కర్నూల్ తుంగభద్ర పుష్కరాలలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నందికొట్కూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ను అరెస్ట్ చేయాలి ప్రపంచంలో ఎక్కడా లేని పుణ్యభూమి భారతదేశంలో మాత్రమే ఉంది టీజీ వెంకటేష్ తెలంగాణ ఎన్నికల్లో మాట మార్చిన జనసేన వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే దళితులను అవమానించిన నందికొట్కూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రమేష్ నాయుడిని వెంటనే అరెస్ట్ చేయాలని నందికొట్కూరు పట్టణంలో ధర్నా నిర్వహించారు కర్నూలు జిల్లా నందికొట్కూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రమేష్ నాయుడు కర్నూలులో దళితులను అవమానకరంగా మాట్లాడిన తీరును నిరసిస్తూ రమేష్ నాయుడును తక్షణమే అరెస్ట్ చేయాలని పట్టణంలోని దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి పట్టణంలో రాస్తారోకో నిర్వహించి రమేష్ నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు ఈ ధర్నా కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమయ్యాయి మొదటి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని పుష్కరాల సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు పుష్కరాల మొదటి రోజు కావడంతో పాటు కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో భక్తులు పరిమితంగానే హాజరయ్యారు మొదటి నుండి అధికారులు పుష్కర స్నానాలకు అనుమతి లేదు అని ప్రచారం చేయడంతో భక్తులు పరిమిత సంఖ్యలో హాజరైనట్లు తెలుస్తోంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు పోలీస్ శాఖ 5000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది మంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి సాదర స్వాగతం సుస్వాగతం తుంగభద్రమ్మ తల్లి వరాల కల్పవల్లికి పుష్పమాల సమర్పించి నమస్కరించి అదిగో గౌరవ ముఖ్యమంత్రి గారు పుష్కర పూజను చేసేందుకు పుష్కర ఘాట్ వద్దకు విచ్చేశారు కర్ణాటక రాష్ట్రం నుండి రాయలసీమ పల్లె సీమల్లో ప్రవహిస్తూ ఇక్కడి ప్రజలందరినీ ఆత్మీయంగా పలకరించే తుంగభద్రమ్మ తల్లి ఆరోగ్యప్రదాయని సకల వరాల కల్పవల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలమ్మ అంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు తమ నవరత్నాల పథకాలతో ప్రజలందరికీ అరుదైన వరాలు కురిపించి ఎక్కడా లేని పుణ్యభూమి భారతదేశంలో మాత్రమే ఉందని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు నేటి నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు జరగనున్న తుంగభద్ర పుష్కరాల నేపథ్యంలో నగరంలోని సంకల్బాగ్ పుష్కర్ ఘాట్ వద్ద వాసవి సత్ర సముదాయాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న సేవా కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పరిశ్రమ టీజీ గ్రూప్ సంస్థల సీఎండి టీజీ భరత్ కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ
తుంగభద్ర పుష్కరాల గురించి వేదాల్లో చదివామని కానీ చాలా కాలం అది ఆచరణలోకి రాలేదని చెప్పారు. 1986 సంవత్సరంలో మిత్రుల సహకారంతో సంకల్బాగ్ వద్ద పుష్కర ఘాట్ ని ఏర్పాటు చేసి తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించామని ఆయన వివరించారు. మిత్రులు ప్రజలందరి సహకారాలతో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి తుంగభద్ర పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ వేలాది మంది ప్రజలు తుంగభద్ర పుష్కరాలలో పాల్గొని విజయవంతం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సంతోషంగా సకల సంపదలతో జీవించాలని ఆయన కోరారు. తుంగభద్ర పుష్కరాలు అనేది మనం వేదాల్లో చదివాం, కానీ రియాలిటీగా అది ఆచరణలో పెట్టలేదు. 1986లో మిత్రుల సహకారంతో ఇక్కడ కర్నూలులో ఇక్కడే తుంగభద్ర సంకల్బాగు ఘాట్ దగ్గర అందరూ ప్రజల సహకారంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. తర్వాత ప్రతి 12 సంవత్సరాలకు ఈ పుష్కరాల కార్యక్రమం నిరంతరం జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు కూడా ప్రజలు కరోనా ఉన్నా ఎన్నో ఇబ్బందులు ఉన్నా వేలాది మంది ఇక్కడికి వచ్చి ఈ పుణ్య పుష్కరంలో పాలు పంచుకుంటున్నారు. వారందరూ ఆరోగ్యంగా సంతోషంగా సకల సంపదలతో ఉండాలని కోరుతూ ఇటువంటి కార్యక్రమాలు ఈ పుణ్యభూమి మన దేశంలోనే జరుగుతాయి, ప్రపంచంలో ఎక్కడా లేదు. కొన్ని వేల సంవత్సరాలుగా చరిత్ర ఉన్నది భారతదేశమే అని తెలియజేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు సప్తనది సంగమేశ్వరం క్షేత్రంలో తుంగభద్ర పుష్కర స్నానాలను ప్రారంభించిన వేద పండితులు తెలకవల్లి రఘురామ శర్మ. సప్తనదులు సంగమం సంగమేశ్వరంలో తుంగభద్ర నది పుష్కరాలు వేద మంత్రాలతో ప్రారంభించారు. బృహస్పతి మకర రాశిలోకి ప్రవేశంతో మధ్యాహ్నం 1:21 ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు ఆలయ అర్చకులు ఉత్సవమూర్తులకు పుష్కర స్నానంతో ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలను వేద పండితులు ప్రారంభించారు. బృహస్పతి సరస్వతి హోమం సాయం సంధ్య వేళలో సప్త నదీమ తల్లులకు సంధ్యాహారతి నిర్వహించారు. నందికొట్కూర్ ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ వేడుకలకు హాజరై శిరస్సుపై జల సంప్రోక్షణ చేసుకున్నారు. నంద్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి జల్లు స్నానాలను వ్యతిరేకించి భక్తులతో కలిసి నదిలో పుణ్యస్నానం ఆచరించారు. పుష్కరాల నిర్వహణలో జగన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బృహస్పతి గ్రహము మకర రాశిలోకి ప్రవేశించడంతో బృహస్పతి గ్రహము ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. మకర రాశిలోకి ప్రవేశించిన ఈ శుభదినంలో తుంగభద్రా నదికి పుష్కరాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఆది పుష్కరాలు మొదటి 12 రోజులు ఆది పుష్కరాలు, మధ్య పుష్కరాలు 12 రోజుల తర్వాత 13వ రోజు నుంచి సంవత్సరం చివరం 12 రోజులు వచ్చే ముందు మధ్యాహ్నం వరకు పుష్కరుడు తుంగభద్ర నదిలో ఉంటారు. చివరి రోజుల్లో 12 రోజులు ఆది పుష్కరాలు అంత్య పుష్కరాలు అని 12 రోజుల పాటు పుష్కరునితో పాటు బృహస్పతి గ్రహము 33 కోట్ల మంది దేవతలు ఈ 12 రోజుల పాటు తుంగభద్రా నదిలో ఉండడం జరగడం వల్ల సకల దేవతలు భూలోకానికి వచ్చి తుంగభద్రా నదిలో ఈ దినము నుండి 12 రోజులు, మిగతా రోజులు మధ్యాహ్న సమయము, చివరిలో 12 రోజులు సంపూర్తిగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ మధ్యాహ్నం నుంచి జనసేన పవన్ కళ్యాణ్ నామినేషన్ల చివరి రోజు మాట మార్చేశారు. అమరావతి సాక్షిగా తెలంగాణలోని హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ నామినేషన్ల చివరి రోజు మాట మార్చేశారు. తాము జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి వైదొలుగుతున్నామని బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం రాజకీయంగా సంచలనమైంది. ఏపీ తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన జనసేన నామినేషన్ వేసిన జనసేన అభ్యర్థులు విత్డ్రా చేసుకోవాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు తుంగభద్ర పుష్కరాలలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
నందికొట్కూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ను అరెస్ట్ చేయాలి. ప్రపంచంలో ఎక్కడా లేని పుణ్యభూమి భారతదేశంలో మాత్రమే ఉంది. టీజీ వెంకటేష్. తెలంగాణ ఎన్నికల్లో మాట మార్చిన జనసేన. ఈ వార్తల ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ ఆర్360 న్యూస్. మార్పు కోసం ఒక అడుగు ముందుకు.